ప్రాజెక్ట్ని ఒక ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలి అనే తపన ఒక డిటర్మినేషన్తో ప్రభుత్వం ముందుకెళ్లాం. అయితే 2019 గవర్నమెంట్ మారింది, మళ్ళా ఆ ప్రాజెక్టుకి శిరగ్రహం దాపరించింది. బాధ, ఆవేదన, కసి ఒకసారి కొన్ని రోజులు డైజెస్ట్ చేసుకొని కూడా చేసుకోలేం. ఎందుకంటే మీరు చూస్తే 82 సార్లు నేను నెలవారీగా హైదరాబాద్లో ఒకప్పుడు సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్కి 75 సార్లు వెళ్ళాను. ఈరోజు ఆ సిటీ అమారుగా ఉందంటే 75 సార్లు చరిత్రలో ఏ ముఖ్యమంత్రి క్షేత్రస్థాయి పరిశీలనకు పోయి ఉండరు. బస్సులో వెళ్ళడం, తిరగడం, బస్సులో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, అక్కడి నుంచి సెక్రటరీట్ పోవడం, అవన్నీ చేసి డెవలప్ చేశాం. అదే మరి 82 సార్లు వర్చువల్గా చేసి 28 సార్లు నేను ఇచ్చేసి ఒకసారి పండుగ కూడా దీపావళి పండుగ ఏదో ఉంది. ఆ రోజు నేను అమెరికాకు పోతూ గడ్కర్ని నాగ్పూర్లో కలిసి ఆ రోజు కూడా ఆయన ట్రబుల్లో పెట్టి ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడాను. నేను ఆ రోజు ప్రాజెక్టులో వాళ్ళు కొన్ని విషయాలు చెప్తే నేను చదువుకొని రాత్రంతా మా సెక్రటరీ వాళ్ళని చదివించి నేనే హైకోర్టులో సుప్రీంకోర్టు లాయర్ మారిగా వాళ్ళ దగ్గర ఆర్గ్యూ చేశాను. వర్డ్ టు వర్డ్ మీరు చెప్పండి, మీరు అంటున్నారు ఇది సెంట్రల్ ప్రాజెక్ట్ కాకపోతే ఏమవుతుందని కూడా ఆర్గ్యూ చేశాను. వాళ్ళు కన్విన్స్ అయ్యారు. అంత ఇదిగా చేసిన ప్రాజెక్ట్ని విలువ తెలియని వ్యక్తులు వస్తే ఏ విధంగా ఉంటుందో అదే జరిగింది. విలువ తెలియాలి, వాల్యూ ఆఫ్ ది ప్రాజెక్ట్ ప్రజలకు ఏం కావాలో తెలియాల్సిన అవసరం ఉంది. విలువ తెలియని వ్యక్తులు మీరు చూసినప్పుడు నేరుగా సైట్లో వెరీ క్రూషియల్ స్మాల్ వర్క్, కాఫర్ డ్యామ్ కొంత పోర్చాలి. అండర్స్టాండింగ్ ఇంజనీర్స్, అప్పుడుండే సర్వీస్ ప్రొవైడర్, కాంట్రాక్టర్ బిఫోర్ రెయినీ సీజన్లో అది పూర్తి చేసేసరికి ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, ఎవ్రీథింగ్ కంప్లీట్ చేశాం.